హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి గేమింగ్ వైటీ. గాయస్, నేను అంజీ బ్రో అయితే ఆడుతున్నాం ఓపీ గేమ్ ప్లే. చూడండి, ఓకేనా? లైక్ చేయండి నచ్చితే. సో నాకైతే నోబు అన్నాడు, ఛాలెంజ్ చేశాడు అనమాట, ఓడిస్తానని చెప్పేసి. చూద్దాం, ఫస్ట్ రౌండ్ అయితే విన్ అయిపోయాడు. సో గాయస్ ఇక్కడ కిందనే కార్నర్లో చూడండి, సో రేడింగ్ కూడా ఉంది, నోట్ చేసుకోండి. అలాగే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఆ మిగతా కోడ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడమ్ చేసుకుంటారో వాళ్ళైతే కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు వచ్చిందో లేదో మిగతా వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, లేదంటే అందరూ ట్రై చేసుకుని ఉంటారు కదా. సో తనైతే 2 రౌండ్స్ విన్ అయిపోయాడు, ఓపీ ఆడుతున్నాడు అనమాట, బాగా ఆడుతున్నాడు. చూద్దాం, లాస్ట్ వరకు ఏం చెప్పలేం కదా, ఏమో ఓడిపోతానేమో. పర్లేదులే, తమ్ముడు దగ్గర ఓడిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ చాలా ఎక్కువ చేశాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రౌండ్ విన్ అయిపోయాము. సో గైస్, అలాగే మిగతా రీడింగ్ కోడ్లు కూడా నోట్ చేసుకొని కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను. నాకు తెలుస్తుంది కదా మీకు రీడింగ్ వచ్చిందో లేదని చెప్పేసి, ప్రతి వీడియోకి రీడింగ్ ఉంటుంది. సో గైస్, అలాగే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తానమాట ఏంటంటే, మై స్టోర్లో పెడతాను 7 o'clock ఈరోజు వీడియో ఉందని చెప్పేసి, అది చూసుకొని రండి. అందుకని చెప్పేసి పల్లవి గేమింగ్ వైటి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఓకేనా? సో గైస్, ఇప్పుడు బాగా టాపిక్ నడుస్తుంది చూసారా, స్కైలైట్ చనిపోయారని చెప్పేసి. సో ఆయన అయితే నిన్న యాక్సిడెంట్ అయింది అనమాట బైక్, చూసారు లేదో చాలామందికి తెలియదేమో. తన మిలియన్స్ అనమాట సబ్బు, చాలా మంచిగా మాట్లాడతారు, చాలా బాగా ఆడతారు, హిందీ ప్లేయర్ అనమాట. సో తను నిన్న యాక్సిడెంట్ అయిపోయింది బైక్ మీద వెళ్ళడం వల్ల. సో బైక్ ఎంత ఆనందంగా ఉంటుందో అంత డేంజర్ గైస్, ఎందుకంటే లారీ డ్రైవర్లు వస్తారు తాగేసి, మార్నింగ్ ఎక్కిస్తారు ఇంకా వాళ్ళు. సో మనం జాగ్రత్తగా వెళ్ళి అవతల వాళ్ళు జాగ్రత్తగా రారు. సో మ్యాక్సిమం స్పీడ్ తగ్గించుకోవడం వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఉండదు, అంటే అంత దెబ్బలు తగలవు. హెల్మెట్ కంపల్సరిగా ఉండాలి. సో స్లో డ్రైవింగ్ ఉండాలి, ఎందుకంటే మనం బండి డ్రైవ్ చేసినప్పుడు స్పీడ్ అనేది పనికిరాదు, ఓవర్ స్పీడ్లో ఎక్కువ తగులుతాయి దెబ్బలు అనమాట. మనం స్లోగా వెళ్తే అంత ఉండదు, ఏవో చిన్న చిన్న దెబ్బలతో బయటపడిపోవచ్చు అనమాట. బట్ మ్యాక్సిమం ట్రై చేయండి గైస్, స్పీడ్ తగ్గించేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాం, వెనక ముందు చూసుకొని వెళ్ళాలి, అడ్డదిడ్డంగా వెళ్ళిపోకండి. సో ఎందుకంటే బండి ఎంత ఆనందం ఇస్తుందో అంత ప్రాణం తీస్తుంది అనమాట. మన పేరెంట్స్ ఎంత బాధపడతారంటే, ఒకవేళ ఏమైనా జరిగితే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో తలుచుకుంటేనే బాధ వేసింది. అంత పెద్ద కొడుకుని పోగొట్టుకోవడం అంటే మాటలు కాదు, చిన్న వయసులోన అంటే పుట్టి పుట్టగానే చచ్చిపోతే నా తల్లి తట్టుకోలేదు అనమాట. అలాంటిది వయసుకొచ్చే కొడుకు కళ్ళ ముందే అట్లా రోడ్డు మీద చనిపోతే బాగుండదు, చాలా బాధపడతారు అనమాట. సో చూసుకోండి, కొంచెం అమ్మాయిలు చూస్తున్నారు కదా, మనం ఫ్రెండ్స్తో జాలీగా వెళ్ళిపోవాలని చెప్తాను, నాకు తెలుసు. ఎందుకంటే మనం బండి ఎక్కేటప్పుడు ఆ స్పీడ్ వెళ్ళిపోతుంది, బట్ దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. సో నాకైతే నిన్న చూడగానే చాలా బాధేసింది, ఎన్ని టైమ్స్ చూసానో తెలియదు, ప్రతి ఒక్క ఛానల్లో అది వస్తుంది అనమాట, అలా రోడ్డు మీద లారి కింద పడిపోయి చచ్చిపోవడం అనేది చాలా బాధేస్తుంది అనమాట. సో బండి అయితే మామూలుగా నిలిచేవలేదు చాలా అనమాట. సో అట్లనే ఎవరు చాలా జాగ్రత్తగా ఉండండి. తినైతే 4 రౌండ్స్, మనం 4 రౌండ్స్. వీడు ఏమంటున్నాడు అంటే, యాక్చువల్లీ వీడియో పెట్టేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు వినాలి, అండ్ రూమ్ పెట్టేటప్పుడు అసలు మనం ఎన్ని రౌండ్స్ పెడుతున్నానో చూసుకోవాలి. వీడు అంటాడు తూచి. సో నేను ఎన్ని రౌండ్లు మ్యాక్సిమం చెప్తాను, 11 రౌండ్ లెంత్ వీడియో అయిపోతుంది, వింటారా? వినరు అసలు, నేను ఏం మాట్లాడుతున్నా కూడా వినరు అనమాట, స్కిప్ చేసేస్తారు. అక్క విన్నామక్క, బిగ్ ఫ్యాన్ అక్క అనుకుని. సో అట్లా కాదు, వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను 11 రౌండ్స్ పెడతాను అని చెప్పేసి, సో 11 రౌండ్స్లో 6 రౌండ్స్లో ఎవరు విన్ అయిపోతారో వాళ్ళే విన్ అనమాట. సో అది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడకుండా చూసామక్క, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసామక్క అంటే ఏంటి చూసేది, ఏం చూడట్లేదు. సో ఇక్కడ వీడికి అర్థమైపోతుంది. సో 5 రౌండ్స్ లాస్ట్ రౌండ్ చూడండి, మీకు అర్థమైపోతుంది తూచంట. సో గైస్, అలాగే ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో నేను ఎంత కష్టపడే రేడింగ్ కోడ్ ఇస్తున్నా కూడా మీరు షేర్ చేయట్లేదు. సో నాకు ఎందుకు ఇట్లానే అని చెప్పేసి నేను టాపిక్ అయితే మార్చేస్తాను, ఇంకా అంటే వీసులు కాకుండా ఇంకేదో కంటెంట్ పెట్టేస్తాను. అప్పుడు రూపాయి కూడా ఇవ్వను అనమాట, చెప్తున్నా మీకు. మళ్ళీ తర్వాత రేడింగ్ కోడ్ పెట్టు, రేడింగ్ కోడ్ ఇవ్వు అంటే చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాల్లో, ప్లీజ్ టాప్ అప్ చేవా, 40 రూపీస్ రేడింగ్ కోడ్ ఇవ్వా, 100 రూపీస్ రేడింగ్ కోడ్ ఇవ్వా అని చెప్పేసి. సో ఎట్లనా మీరు రూమ్కి ఇన్వైట్ చేస్తే రారు,
ఇట్లా వీడియో చూసినా కూడా ఇస్తే బాగుంటుంది కదా, నేను చిన్న ఐడియా వచ్చింది ఇస్తున్నా. సో దీన్ని కొంచెం తీసుకునే వాళ్ళు కొంచెం షేర్ చేస్తే సరిపోతుంది, మీరు పెద్దగా చేయవలసింది ఏం లేదు, జస్ట్ వీడియో చూడడం షేర్ చేయడం అంతే. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి, ఓకేనా? లాస్ట్ రౌండ్ చూద్దాం వాడా నేను అని చెప్పేసి అది అట్లా ఉంటుంది. మరి 6 రౌండ్స్ మినిమం విన్ అయిపోయాం అనమాట, మామూలుగా ఛాలెంజ్ చేయలేదాడు, ఇంకా పడుకుంటాడు, వచ్చి ఉంటాడు ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, నచ్చిన అనుకున్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ.